హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చిక్కుడుకాయ పచ్చి మసాలా కూర అండి. ఎలా చేసుకోలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అయితే ముందుగా ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి. ఇప్పుడు అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అటు ఇటు బాగా కలుపుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టేయాలండి. ఇలాగ ఒక 15 మినిట్స్ మనం కుక్ చేసుకొని ఈలోగా మనం పచ్చి మసాలా తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా నేను మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను. చూసారుగా, 15 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అవుతుందండి. చిక్కుడుకాయలు అనేవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను ఇందులో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకోవాలండి. వేసుకొని చూసారు, ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇలా ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగైతేనే మసాలా అనేది చిక్కుడుకాయలకు బాగా పడుతుందండి. చూసారుగా, ఈ టెక్స్చర్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పచ్చి మసాలా కూర అండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.